అనే ఇండస్ట్రీలో హీరోయిన్ ఎవరిని వాళ్ళ పట్ల ఆకర్షితిగా చెప్పండి చెప్తా పడతా నేను ఇండస్ట్రీలో ఇన్ని సినిమాల్లో పని చేసినప్పుడు ఏదో ఒక హీరోయిన్ పట్ల ఆకర్షితుడయానండి అదే సో ఆ హీరోయిన్ ఎవరు చెప్తాను చెప్తా ఒక నొస వన్ సెకండ్ వన్ సెకండ్ మీరు అసలు ఎందుకు చెప్పేస్తానా హీరోయిన్లు ఆకర్షించింది మీమన్న లేదే ఇదర్ ముగ్గరా ఎంతో ఆకర్షణ ఉంటే గానీ హీరోయిన్స్ అవర్ కచ్చితంగా అంటే ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే కొంచెం అట్లా భిన్నంగా కూడా ఒకరు ఇద్దరు ఉన్నారు అండ్ ఈ బ్యూటీ లైజ్ అండ్ బిహోల్డర్స్ ఐస్ అందం అనేది చూసే కళ్ళల్లో ఉంటుంది మీ కళ్ళు నచ్చలేదు కానీ ప్రేక్షకులందరికి ఒకే కళ్ళు ఉండవు బలే చెప్పారు మన కళ్ళు మనకే ఉంటాయి ఎవరికైనా దానం చేస్తే మన కళ్ళు వెళ్ళాలి తప్ప మన మనవే సో బట్ బ్యూటీ లైజ్ అండ్ బిహోల్డర్స్ ఐస్ చూసేవాడి దృష్టిలో అందం ఉంటుంది అలా నాకు ప్రతి హీరోయిన్ నచ్చేసింది అసలు నచ్చటం వేరు ప్రేమించటం వేరు వస్తా నేనే వస్తా ఓకే సో సో అలా చాలా మంది హీరోయిన్లు నాకు నచ్చటం అనేది బట్ దాంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా వెయిట్ చేస్తున్నారు కదా ఏం అసలు కదా శ్రీదేవ్ అంటే చాలా ఇష్టం అంతేనండి కుదరదు వర్కౌట్ కాదు చెప్పండి మరి వెయిట్ చేస్తున్నారు అంటే కుదరదు అన్నారు వెయిటింగ్ లేదన్నారు కదా నేను చెప్తున్నా గులాబీ డ్రింక్స్ యువర్ బెల్ నాకేమి

మేము మహేష్ అంటే ఇప్పుడు నేను దీనికి చాలా అందమైన పూత పోయట్లేదు అండి నాకు వి బెస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్టిల్ రెస్పెక్ట్ రాము గారి తర్వాత నాకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరంటే వంశీగా డెస్పరేట్ మాకు అసలు ఎవరు ఏంటి అందరూ ఎవరు పడితే వాళ్ళు మీద రోజు ఆ ట్యాంక్ బండి తిరిగే తిరిగేవాళ్ళం కార్ లో అయితే గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతారా మన కార్లు గొడవ ఏంటో అని ఎవడో బైక్ మీద వెళ్ళిపోయేవాడు సుజుకి చూసేవాడు సుజుకి ఉండాలి లూనా మీద వాడి వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉండేది నేను అన్నాను రే గర్ బక్కలేద్రా ఏంటో మనకి అది టాలెంట్ తెలియట్లేదురా మనకి ఏదో ఉందిరా మిస్ అవుతున్నా సో మిద్దరం గులాబీ సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ అండ్ మస్ట్ ఇది నిజం ఇది మిమ్మల్ని నమ్మించడానికి పూజతో లవ్ లో పడ్డాం పూజ అంటే వేరే అమ్మాయి కాదండి క్యారెక్టర్ పేరు ఫస్ట్ అదే మహేశ్వరి క్యారెక్టర్ పేరు పూజ లేదు అక్కడి నుంచి కొంచెం సీరియస్ తీసుకోవడం ఇద్దరం కొంచెం పొససివ్ అయిపోవటం వల్ల పూజాని మొదలెట్టి మహేశ్వరి వరకు వెళ్ళాం అదే కాని మహేశ్వరిని ప్రేమిద్దాం అని కాదు అదే ఇంకా నాకు పెళ్ళి ఎక్కడ వద్దు ఇవన్నీ చెప్పిస్తే మీరు నాకు పర్లేదు ఎవరు అనుకుంటున్నారు అనుకోండి ఇప్పుడు లేదు లాస్ట్ చెప్పిస్తా కదా మళ్ళి ఇస్తారా ఏంటి అమ్మాయి నా సిస్టర్ అని చెప్పిస్తారా కాదు కాదు అట్ట కాదు మీరు అయితే ఓకే నాటలేదు అయితే ఓకే అయితే సో అయిపోయిందండి అక్కడి నుంచి స్టార్టెడ్ ఏబిసిఎల్ ఈ సినిమాని ఆ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు రాము గారు బ్రదర్ ల చెర్రి అని ఉన్నాడు తను ఆ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తను రాముగారికి ఒక మెసేజ్ పంపించాడు ఏబిసిఎల్ కరెక్ట్గా గా రాము ఈ సినిమాకి వాళ్ళని అని అంటే అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే కాదు వంశీని బాండ్ అని పిలిచేవాళ్ళు రసూల్ కెమెరామెన్ ఉన్నాడు కదా వాడు అసలు పేరు ఐఫ్ ఫ ఐ యామ్ నాట్ మిస్టేకెన్ అచల్ కుమార్ రెడ్డి అంట పేరు ఏ తో స్టార్ట్ అవుత మా తనకి సో ఏ బి సి చక్ర చక్రి ఎల్ లవ్ రాము ముగ్గురు లవ్ లో ఉన్నారు అన్నారు కానీ వాడు రసూల్ గారు సూపర్ అన్నాడు అసలు వాడులేదు వాడు అన్నాడుని భయపడ్డాం మే ఇద్దరం ఓకే మీకు అతను పోర్టీ వస్తున్నాడని వాడికి వాడు వస్తే మా ఇద్దరం పనికిరం వాడు ముందర వాడు మహాంత్ గాడ అండి లైక్ గుడ్ లుకింగ్ వాడు కాంపిటీషన్ అనుకుని భయపడ్డాం వాడి లీగ్ వేరే అసలు ఒకటి చెప్పాడు అని అర్థమైంది మిగతా మేమిద్దరం అసలు చాలా సిన్సియర్ గా తీవ్రంగా అదే ప్రయత్నాల్లో ఉన్నాం మీ ఇద్దరం కొట్టుకు తెచ్చి మాట్లాడుకోవటం మానేసి గులాబీ తర్వాత ఇప్పటివరకు సినిమా జరిగేది అది జరిగింది ఏంట్రా జరిగింది అంటే అమ్మాయి హాయిగా పెళ్లి చేసుకుని ఎక్కడో సుఖంగా ఉంది మీ ఇద్దరం కొట్టుకు తెచ్చి రాధాకృష్ణ గారి దగ్గర ఈ బాధ వ్యక్తపరచుకుని చెప్పు అసలు అడిగారు అసలు అంటే చాలా ఇంటర్వ్యూలో సరదాగా చెప్పేవాడి అండి ఏమని తెలుసా అండి అప్పట్లో వాళ్ళ ఒప్పుకోవట్లేదు ఇప్పుడు ఒప్పుకోవట్లేదు అని అమ్మాయి తెలుసండి కానీ అమ్మాయి మమ్మల్ని ఇద్దరినీ కూడా చాలా లైట్ వాట్ తీసుకుంది అమ్మాయింగ్ వదిలేసి ఉంటుంది మీ ఇద్దరం చాలా తీవ్ర స్థాయిలో ఏంటి అసలు ఏంటండి అరకు నుంచి అర్ధరాత్రి అరకు నుంచి నూట పది కిలోమీటర్లు అంతా వైజాగ్ నేను పాప మా మేకప్ రంగానే వేసేసుకుని మా ఫ్రెండ్ సత్యాన్ని ఉండేవాడు వాడిని వేసేసుకుని వచ్చేసి అమ్మాయికి ఉండి చాక్లెట్ కొనేవాడు వాడు డబ్బా కొనుక్కొచ్చేవాడు ఒకరి మీద ఒక స్ప్రయింగ్ పెట్టుకున్నారు పెట్టుకోలేదండి నేను రెండు ఇస్తే వాడు డబ్బా ఇచ్చేవాడు అంటే అసలు మీదేం చేస్తున్నాడు చూస్తున్నాడు కాదు కానీ అమ్మాయికి చాక్లెట్ అంటే ఇష్టం నాకు చాక్లెట్ అంటే ఇష్టం కదా అని సాయంత్రం అవునా అని ప్యాకప్ చేసిన తర్వాత సపరేట్ కార్లలో డబ్బా ఏజాగారు తెలియకుండా పొద్దున్నే ఫ్రెష్ గా వచ్చామనమాట ఇద్దరు ఆ వెరీ గుడ్ చాలా మంచి నిద్రపోయాను రా అని అవును రా నేను సీక్రెట్ గా రెండు చాక్లెట్లు ఇస్తే మాట డబ్బా ఇచ్చేవాడు ఏంటి అసలు ఆ అమ్మాయి చాక్లెట్ అడిగింది ఏమైనా అడితే కష్టం కదా ఎక్కడి నుంచి తెచ్చి వాళ్ళం ఇద్దరు బేవర్స్ గాళ్ళు దొరికారు అలా అనుకుంది అమ్మాయి సంగతి మనకు తెలియదు ఇప్పుడు అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఐ థింక్ దట్ వాస్ ది ఏజ్ విచ్ వి ఎంజాయ్ ఇవన్నీ కూడా అప్పుడు జరగకపోయి ఉంటాయి అంటే సిన్సియర్ గా ఇప్పుడు నవ్వుకోవడానికి ఉండేది కాదు అవును సో వి ఎంజాయ్ ద ఫేజ్ తర్వాత ఇద్దరం సీరియస్ తీసుకునే మేద్దరం వి స్టాప్ టాకింగ్ టు ఇచ్చాదా ఇప్పుడు ఇప్పుడు వి ఆర్ టాకింగ్ ఓకే సో రిలీజ్ అయ్యారు కదా ఆయనకి పెళ్ళి అయిపోయింది ఇక మీరు యూ ఆర్ ఆన్ ది వే వీ బోత్ రియలైజ్ బట్ ఎక్కడో టు బి వెరీ ఆనెస్ట్ అండి తెలియని ఒక అంటే మా ఇద్దరికి ఇదివరకు మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద పీపుల్ యూస్ టు టేక్ ప్రామిస్ ఆన్ బోత్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే మా ఇద్దరిది అంత గొప్ప ఫ్రెండ్షిప్ అండి స్ట్రాంగ్ గా ఉండేది ఇప్పటికే అంత అద్భుతంగా ఉందంటే అబద్ధం అంతే ఇది వరకు అంటే వాడు మా ఇంట్లోనే ఉండేవాడు అండి మా ఇంట్లోనే ఉండేవాడు మా మదర్ యుఎస్ వెళ్తే మా అక్క దగ్గరికి ఏవైనా సరే నాకు ఏది కొంటే వాడికి కొనేవారు

అంటే అప్పుడు నేను ఐ వాస్ ఎమర్జింగ్ యాస్ ఎ హీరో హి వాస్ ఎమర్జింగ్ యాస్ ఎ డైరెక్టర్ సో ఎందుకు ఇద్దర్ని కలిపితే మనకేంటి వచ్చింది సో ఐ థింక్ సో ఇంకా అంతే దట్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు చెప్పలేదు చెప్పలేదో వంశీ ఇదిరా విషయం జరిగింది ఇదరం రిలైజ్ అవ్వలేదరా చూడు ఎనల్లీ పే సో ఇప్పుడు రిలైజ్ అవ్వండి